నమస్కారం సిటీని సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ మరో అవినీతి చేపను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ నుంచి 5000 రూపాయల లంచం తీసుకుంటుండగా పెద్దపల్లి డిప్యూటీ డీఓ భిక్షపతిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మహదేవ్పూర్ మండలంలోని గుడ్ మార్నింగ్ గ్రామర్ స్కూల్ కరస్పాండెంట్ శశి నుండి డిప్యూటీ డీఓ 5000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు గుడ్ మార్నింగ్ స్కూల్లో చదివే 10వ తరగతి విద్యార్థుల ఐసిఆర్ ఓఎంఆర్ షీట్స్ తో పాటు స్కూల్ పాస్వర్డ్ కోసం 6000 రూపాయలు భిక్షపతి డిమాండ్ చేశాడు 5000 ఇచ్చేందుకు ఒప్పుకొని కరస్పాండెంట్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాలని చెప్పాడు పెద్దపల్లిలో 5000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు ఏసీబీ కోర్టులో భిక్షపతిని హాజరు పరుస్తామన్నారు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ స్కూల్ రికగ్నేషన్ కోపీ ఇస్తే పాస్వర్డ్ దాని పాస్వర్డ్ ఇస్తామన్నారు అంటే పాస్వర్డ్ మళ్ళీ పాస్వర్డ్ కూడా అవసరం లేదు యాక్చువల్లీ అంటే ఈ స్కూల్ కోడే దానికి పాస్వర్డ్ ఉండాలి ఈ పాస్వర్డ్ కొట్టినా కాదు ఆన్లైన్ ఓపెన్ కాకపోతే నేను అడిగితే ఇట్లా అటు వట్టింగ్ అవుతుందా మీరు వచ్చి అమౌంట్ ఏదైతే ఆఫీస్ వాళ్ళు కలిస్తేనే అవుతుంది అని చెప్పి నేను వచ్చిన తర్వాత పాస్వర్డ్ గురించి అడిగితే ఇది చెప్పిండు ఇట్లా వయసులు వాళ్ళని 6000 అడిగిండు అంటే కొంచెం బార్గెన్ చేస్తే అది 5000కి తగ్గించింది మళ్ళీ అది మనం ఇవ్వలేక ఇష్టం లేక నేను అది అప్రోచ్ చేసిపల్లి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శ్రీ భిక్షపతిని 5000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది మహదేవ్పూర్ గుడ్ గ్రామర్ స్కూల్ కరస్పాండెంట్ ఎంఎం శశి వద్ద నుండి 5000 రూపాయలు తీసుకోవడం జరిగింది ఈ స్కూల్కు సంబంధించి ఓఎంఆర్ షీట్ ఇవ్వడానికి మరియు వాళ్ళకి పాస్వర్డ్ ఇవ్వడానికి డిప్యూటీ డిఓ గారు 5000 రూపాయలు డిమాండ్ చేసి తీసుకోవడం జరిగింది ఈరోజు అతన్ని ఆఫీసులో తీసుకుంటుండగా రెడీ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది రేపు ఏసీబీ కోర్టులో అయితే ప్రవేశపెడతాం సుల్తానాబాద్ మండలంలో కొండ చిలువలు స్వైరవిహారం చేస్తున్నాయి మండలంలోని పలు గ్రామాల్లో 15 రోజుల వ్యవధిలోనే 3 ఆనకొండలు దర్శనమిచ్చాయి పంట పొలాల్లో కొండ చిలువలు కనబడడంతో రైతులు పొలాల్లోకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు చిన్న బొంకుల్లోని రెబ్బల్దోపల్లిలో ఓ రైతు తన వరి పంట పొలం కోస్తుండగా కొండ చిలువ బయటకు రావడంతో భయంతో పరుగులు తీశాడు ఏది ఏమైనా అటవీ శాఖ అధికారులు కొండ చిలువల బారి నుండి రక్షించాలని రైతులు కోరుతున్నారు రెబ్బల్లపల్లి శివార్ల నా పొలం ఆడ 2 ఎకరాల పొలం ఉన్నది పొలం వల్ల మిషన్ కొత్తా అంటే 2 మళ్ళు కొయ్యంగా 3 మళ్ళీ మిషన్ వచ్చింది ట్రాక్టర్ 2 మలిపంగా ఇది రాగా చూసినాం చూస్తే అది ట్రాక్టర్ దొక్కగా అద్దా అని చెప్పినాం నేనే అంత దొరకబట్టి అది పట్టుకొని వచ్చిన పూలు పోసాలనే రైతు ఆయన పొలం పొలం కోస్తుండగా హార్వెస్టర్లోకి వస్తుండగా అక్కడ ఒక కొండ చిలువ అతనికి కనిపించింది అయితే అది చూసేసరికి ఏంటంటే పెద్దగా అది చూసేసరికి దాన్ని చూసాను కదా భయభ్రాంతులు గురగడం జరిగింది అయితే ఏంటంటే దాన్ని పట్టుకొని వచ్చి ఇక్కడికి ఏదైనా ఫారెస్ట్ అధికారికి లభ్యతను అలసిన తీసుకొని వచ్చిండు కాకపోతే ఏంటంటే రైతులందరూ ఏంటంటే ఈ కొండ చిలువను చూసి ఈ పొలాలకు పత్రాలకు పని వేయాలందరూ భయభ్రాంతులకు గురవుతారు సుల్తానాబాద్ మండలం రేగడి మద్దిగుట్ట ప్రాథమిక గొర్రెల కాపర్ల సంఘం సర్వసభ్య సమావేశం సంఘం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది అధ్యక్షునిగా ఆవుల శంకరయ్య ప్రధాన కార్యదర్శిగా దాడి పెద్ద కనకయ్య మరో 10 మంది డైరెక్టర్లుగా ఎన్నికయ్యారని ఎన్నికల పరిశీలకుడు పశు వైద్యాధికారి అజయ్ తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోదాటి రాజకుమారయ్య మాజీ సర్పంచ్ ఆవుల రాజయ్య యాదవ కమ్యూనిటీ సభ్యులు ఉన్నారు
ఈరోజు రేగల్ మధ్యకొంట ప్రాథమిక గొర్రెల కాపలా సంఘం సర్వసభావేశం జరిగి దీంట్లో ఏకగ్రీవం కావడం మంచి పరిమాణం. దీంట్లో ఆవుల శంకరయ్య గారిని ప్రజెంట్గా, దాడి పెద్ద కనకయ్య గారిని కార్యదర్శులుగా, మిగిలిన 10 మందిని డైరెక్టర్గా ఎన్నుకోవడం జరిగింది. గొర్రెల ప్రాథమిక అధికార సంఘం ఎన్నికల మా ప్రజలందరూ నాకు సహకరించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారికి కృతజ్ఞతలు చెప్తాను. పేరు సుల్తానాబాద్ లో రైస్ మిల్లులు వెదజల్లుతున్న కాలుష్యంతో పూసాల గ్రామ పంచాయతీ పాలక వర్గం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రామగుండం కాలుష్య నియంత్రణ మండలి అధికారి రవిదాస్ కొన్ని మిల్లులను తనిఖీ చేశారు. అలాగే సమీపంలోని శాస్త్రీనగర్ మంచినీటి బావిని పరిశీలించి వాటర్ ను టెస్ట్ కోసం తీసుకెళ్లారు. ఇవరికి ఈటీవీలు అందరికి ఉన్నాయి, కానీ వాళ్ళు యూజ్ చేస్తారు. ఫస్ట్ షెడ్లు ఆ షెడ్లు అందరికి ఉన్నాయి. నార్మల్గా అన్ని పీసీబీ నార్మ్స్ అయితే ఉన్నట్టున్నాయి, కానీ మెయింటైన్ చేస్తలేదు వాళ్ళు. ఏంటి సార్, ఇప్పుడు సోకింగ్ వాటర్ ఉంటుంది కదా, ఆ సోకింగ్ వాటర్ని బయట పంపుతున్నారు. ఈటీపీలో కాకుండా ఈటీపీలో ట్రీట్ చేసి పంపాలి. యాక్చువల్ అంటే ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు ఇస్తూనే ఉన్నారండి పాత సార్లు వాళ్ళందరూ నోటీసులు ఇస్తున్నారు. అందుకే ఆ మాత్రం ఈటీపీ కట్టి కొంచెం కాంపౌండ్ వాళ్ళు షెడ్లు వాస్ట్ షెడ్ యాష్ షెడ్ కట్టింది. చాలా ప్రాబ్లమ్ ఉండేది అనుకుంటుంటాము. ఈ కంప్లైంట్ బేస్ మీద చేసుకుని ఆ రిపోర్ట్లు వస్తాయి కదా, మానిటరింగ్ రిపోర్ట్స్ దాన్ని బేస్ చేసుకొని పంపిస్తాం పైకి. పొల్యూషన్ నార్మ్స్ ప్రకారం అస్క షేడ్ ఉండాలండి, యాష్ షేడ్ ఉండాలి, ఈటీపీ ఉండాలి, సమ్ వాళ్ళకు ఇంత ఏరియా ఉండాలి. సుల్తానాబాద్ సర్పంచ్ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించేందుకు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేత దయాకర్ పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీల కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా కూడా సర్పంచ్ అలా మాట్లాడడం సరికాదన్నారు. నిన్న సుల్తానాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని నిన్న చెప్పడం జరిగింది ప్రజలకు. కానీ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టేయడానికే తప్ప అది ప్రభుత్వం చెల్లించలేనది కాదు. జిల్లా పంచాయతీ అధికారి జీవో ప్రకారం జిల్లాలో 13 ఆర్థిక సంఘం 2014-15 సంవత్సరాల కింద 17,48,88,000 నిధులు మంజూరు చేసి కేవలం విద్యుత్ బకాయిలు చెల్లించాలనే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలు సర్కులర్ పంపినాడు. కానీ అది సర్పంచ్ గారు చూసుకున్నారు లేదో. కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఆరోపణలు చేస్తూ ప్రజలకు తప్పుదోవ పట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో కూడా సర్పంచులు పూర్తి స్థాయిలో బకాయిలు విద్యుత్ బకాయిలు చెల్లించకుండా కొద్దిగా గొప్ప చెల్లించారు. ఆ విషయం ఈ సర్పంచ్ గారికి కూడా తెలుసు. ఇదివరకు కూడా ఇప్పుడు కూడా కొన్ని బకాయిలు కొద్దిగా గొప్ప చెల్లిస్తారు, కానీ ప్రజలకు మాత్రం కరెంటు లేకుండా నీళ్లు లేకుండా మాత్రం ఇబ్బంది పెట్టే సర్పంచులు ఎక్కడ లేరు దరిదాపుగా. కానీ ఏదో విధంగా ఏదో బకాయిలు ఈ సర్కులర్ ఆధారంగా చూసుకొని విద్యుత్ బకాయిలు కొద్దిగా గొప్ప చెల్లించి సుల్తానాబాద్ ప్రజలకు నీళ్ల సౌకర్యం కల్పించాలని. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.